అప్పులు చెప్పులు మిగిలిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల ముందు ఏం జరిగినా ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డిని ఎవరు నమ్మరు. ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డిని ఎవరు నమ్మరు. ఆ పరిస్థితి ఆయనే సృష్టించుకున్నారు. రైట్. ఇది మన కొలిక్పూడి గారు చెప్పినట్టుగా మనకు అందుతున్న వార్తలు కూడా 34 సీట్ల నుంచి 44 సీట్లు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఎన్నికలు జరిపినా వస్తాయంటున్నారు. సరే, మనం పొలిటికల్ డిబేట్ కాదు కాబట్టి మనకు సంబంధం లేని అంశం. అంటే ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఒక ప్రముఖ కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ చేస్తున్నారు. వారు పులివెందుల నియోజకవర్గం నుంచి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి వీరాభిమాని. ఇక్కడ ఏదో సివిల్ కాంట్రాక్టులు చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ డబ్బులున్నాయి కాబట్టి ఈరోజు మాట్లాడా. నిన్న కూడా నేను మాట్లాడడం జరిగింది. నాకు వ్యక్తిగత మిత్రులు కూడా. జగన్మోహన్ రెడ్డి గారికి వీరాభిమాని. లోకేష్ పాదయాత్రలో లోకేష్ గారితో కనపడ్డాడు నాకు. ఇదేంటి మీరెళ్ళారు, వైసీపీ నాయకులకు అక్కడేం పని? నేను అడిగా. ఇంకెక్కడ వైసీపీ సార్, ఇంకెక్కడ వైసీపీ సార్, అంతా వన్ సైడ్ అయిపోయింది. ఇక్కడ వాలంటీర్లు చెప్తున్నా ఇనలేదు, నాయకులు చెప్తున్నా ఇనలేదు. జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు నేరుగా ఫోన్ చేసి బెదిరిస్తున్నారు సార్. ఆ బెదిరింపులకు లొంగక రెడ్డి సామాజిక వర్గం మొత్తం, ఒరిజినల్ రెడ్డి సామాజిక వర్గం కూడా మొత్తం కూడా మేము లోకేష్ గారి వెంట నడుస్తున్నాము. అంత చేంజ్ వచ్చింది రాయలసీమలో, పులివెందులు కూడా మారబోతోంది సార్. ఏమిటో మాకు అర్థం కావట్లేదు. మా కళ్ళ ముందు అన్నీ జరిగిపోతున్నాయని చెప్పారు. కొలిక్పూడి శ్రీనివాసరావు గారు చెప్పింది అది మ్యాచ్ అవుతుంది కూడా. వచ్చిన బ్రేక్తో చర్చను కొనసాగిద్దాం.